తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం రాష్ట్రం సాధించిన తర్వాత ఏం జరిగిందంటే 6 సంవత్సరాల పసి పాప నుంచి 60 సంవత్సరాల ముసలివారు కూడా కనీసం ప్రాణరక్షణ లేకుండా బయటికి వెళ్ళినటువంటి మహిళలు తిరిగి ఇంటికి వస్తారా ఏ బీఆర్ఎస్ రేడియేటర్ ఏ ఎంఐ పార్టీ ఎత్తిపోతారని చెప్పి ఒక భయానక వాతావరణంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలు బతుకుతున్న విషయం ఒక్కసారి ఆలోచించ అవసరం ఉంది వాళ్ళ మొదటి నుంచి చూస్తున్నాం మనం జుబ్లీ హిల్స్ లో ఒక అమ్మాయిని ఎంఐ పార్టీ గుండగాళ్ళు కార్లు రేప్ చేసిన సంఘటన మీద కనీసం ముఖ్యమంత్రి స్పందించలేదు దాని మీద చర్యలు లేవు నిర్మల్ లో మైనర్ బాలిక మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సాజిదో వజిదో ఎవడో ఫాల్ట్ గాడు రేప్ చేస్తే కూడా కనీసం దాని మీద స్పందించిన దాఖలాలు లేవు ఇవాళ ఖమ్మంలో ఒక ఎమ్మెల్యే సోదరుడు యొక్క నిర్వాకం వల్ల ఒక కుటుంబమే ఆత్మహత్య చేసుకున్న విషయం సందర్భం ఇంతవరకు కనీసం అతిగతి లేదు మంత్రిలో నది రోడ్డు మీద మహిళా అడ్వకేట్ను మర్డర్ చేస్తే కూడా కనీసం దాని మీద స్పందించిన దాఖలాలు లేవు మల్లకపేటలో జరిగిన సంఘటన స్పందించిన దాఖలాలు లేవు వికారాబాద్లో జరిగిన సంఘటన స్పందించిన దాఖలాలు లేవు ఇలా నల్గొండలో జరిగిన సంఘటన స్పందించిన దాఖలాలు లేవు వరంగల్ నిజామాబాద్లో జరిగిన సంఘటన స్పందించిన దాఖలాలు లేవు ఎక్కడ మహిళల మీద ఏ అఘాత్యం జరిగినా కూడా కనీసం ముఖ్యమంత్రి కానీ ఈ మంత్రులు కానీ భారతీయ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ స్పందించే స్థితిలో లేదంటే ఇవాళ మహిళల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చులకన బాగుందో ఒక్కసారి మనం ఆలోచించే అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ గత నుంచి ఆరోపిస్తూ ఉన్నది ఈ భారతీయ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మహిళా వ్యతిరేకి ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత గాలి కొలిసింది ఇప్పుడు మాత్రం కేసీఆర్ బిడ్డను సేవ్ చేయడానికి అధికార యంత్రాంగం పనిచేసి మహిళల యొక్క ప్రాణాలను వాళ్ళ యొక్క వాళ్ళ కనీసం వాళ్ళని రక్షించడంలో పూర్తిగా వాళ్ళ ప్రాణాలను గాలి కొలిసింది తప్ప ఇలా కేవలం వాళ్ళకి కావాల్సింది కేసీఆర్ బిడ్డను ఈ మద్యం కోణం నుంచి ఏ విధంగా సేవ్ చేయాలని పాలిస్తుంది తప్ప ఈ మహిళను ఏ విధంగా సేవ్ చేయాలని చెప్పి ఆలోచనతోని ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లేదు ఏ రోజు చూసినా కూడా ఏ రోజుకో పూటకో అఘాయిత్యం రోజుకో రేపు గంటకో మర్డర్ అవుతుంది తప్ప ఇలా కనీసం వీళ్ళ ప్రాణాలు రక్షణ లేని పరిస్థితుల్లో ఉందంటే ఇది బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యమే ఇంతవరకు ముఖ్యమంత్రి మాట్లాడలే ఎక్కడో కర్ణాటకలో హిజబ్ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాడు కనీసం ఇక్కడ ఒక డాక్టర్ హత్య జరిగింది అది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు కనీసం దాని గురించి ఇంతవరకు మాట్లాడే సందర్భం లేవు మాట్లాడేటువంటి అవకాశం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందిస్తారంటే ఒక్కసారి వాస్తవ విషయాలు మనం ఆలోచించాల్సి వస్తుంది ముఖ్యమంత్రి ప్రతిసారి అంటాడు అసెంబ్లీలో మాట్లాడాడు నేను గుడ్లు వీకేస్తా కళ్ళు వీకేస్తా కాళ్ళు వీకేస్తా నిన్నే వీకేసే రోజు దగ్గరగా విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ఎప్పుడు ముఖ్యమంత్రి మాటలు తప్ప ఏ కనీసం చేతలు చూపట్టే పర్లేదు అందుకే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే నిజంగా చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రం చూడండి ఎక్కడ మహిళల మీద కన్నెత్తి చూపితే వాణ్ణి ఎక్కడికక్కడ కాల్ చేసే పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది ఉత్తరప్రదేశ్లో మహిళల మీద అఘాత్యం చేస్తే మహిళల వైపు కన్నెత్తి చూస్తే ఎవడెవడైనా రేప్ చేసిన అఘాత్యాన్ని పాల్పడితే వాళ్ళ ఆస్తులను బుల్డోజర్ పెట్టి ధ్వంసం చేసే పరిస్థితి ఇలా యూపీలో వచ్చింది ఇక్కడ అదే అయిపోయినాను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే జీరో టాలరెన్స్ పథకం పాలసీ తీసుకొస్తాం ఎవడు మహిళల మీద అత్యాచారం చేసే ప్రయత్నం చేసినా అఘాయిత్యం చేసే ప్రయత్నం చేసినా యూపీ తరహా పాలసీ తీసుకొస్తాం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూపీలో ఏ విధంగా బుల్డోజర్తో వాళ్ళని ఇళ్లను ధ్వంసం చేస్తుందో తెలంగాణ రాష్ట్రంలో కూడా బుల్డోజర్తో వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తాం భయమేందో పబ్లిక్గా ప్రదర్శిస్తాం మహిళల జోలికి ఎవరొస్తే ఏం చేస్తామో పబ్లిక్లో ప్రదర్శించి ఈ మహిళలకు తెలంగాణ మహిళలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక రక్షణ కవచంగా ఉంటుందన్న విషయాన్ని మనందరం ఆలోచించ చెప్పాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తుంది వాళ్ళు మరి ఎక్కడ ఏ సంఘటన కూడా స్పందిస్తున్నాం మనం మన ప్రీతి ఆత్మహత్య తర్వాత ఇలా మొదటి నుంచి కూడా ప్రీతి హత్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ ప్రకారం ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది నిన్న వేణ ప్రీతి వల్ల అమ్మానం చాలా బాధ అనిపించింది పేద కుటుంబం ఒక ఎస్టీ కుటుంబం చదువుకోవడం తక్కువ ఏదో మా పిల్లల్ని చదివిద్దామని చెప్పి డాక్టర్లు చేద్దామని చెప్పి వాళ్ళ నాన్న ప్రభుత్వ ఉద్యోగి అయినప్పుడు కూడా ఉన్న పొలమమ్మి వాళ్ళ బిడ్డను డాక్టర్ చేశాడు పీజీ చేస్తుంది అమ్మాయి కష్టపడి నిజ క్రమశిక్షణతో ఉన్న అమ్మాయి చాలా ధైర్యంతో బతికే అమ్మాయి ఇవాళ రాత్రి ఏం జరిగిందో మనకు తెలుసు జరిగిన సంఘటన వేరు దాన్ని పూర్తిగా నీరుగట్టి సమాజానికి చెప్పిన విషయం వేరు పూర్తిగా పోలీస్ అధికార యంత్రాంగం యూనివర్సిటీ అధికారులు సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పూర్తిగా కేసును నీరుగార్చి ఇలా ప్రీతిని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైతే ఫాల్ట్ గాడు నిందితున్నారో
వాని హీరోగా చూపట్టే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. కొంతమంది యూనివర్సిటీ అధికారులు, కొంతమంది పోలీసులు కుమ్మక్కై నిందితుని కూడా హీరోగా చూపట్టే ప్రయత్నం చేశారు. చాలా ప్రాంతాలు పోతున్నాం మేము, అరే నిందితుడు మంచోడట కదా, సైఫ్ అంటోడు మంచోడు కదా అని చెప్పని, కావాలని మంచోడని చూపట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రీతి కష్టపడి చదువుకునే అమ్మాయి ర్యాగింగ్ పేరుతో ఇబ్బంది పెట్టారు. వాళ్ళ అమ్మా నాన్న చెప్పింది, వాళ్ళ అమ్మా నాన్న ఫిర్యాదు చేశారు. వాళ్ళ అమ్మా నాన్న ఫిర్యాదు చేసిన సందర్భంలో పై ప్రభుత్వం కానీ యూనివర్సిటీ అధికారులు కానీ ఇలా స్పందించుంటే, పోలీసు స్పందించుంటే ఇలా ప్రీతి చనిపోయేది కాదు. ప్రీతి చనిపోయే వ్యక్తి కాదు వాళ్ళ అమ్మ నాన్న మాట వినంతా తెలిసినట్టు. ప్రీతి ఆత్మహత్య చేసుకునే పిరికి అమ్మాయి కాదు ప్రీతి. రాత్రి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న కలిసిపోయి చాలా నవ్వుకుంటూ మాట్లాడింది, చాలా డేర్గా మాట్లాడింది. వాళ్ళ నాన్న సంధానించాడు, ఈ విషయం మర్చిపోతాం కానీ ఇంకోసారి జరిత మాత్రం వదిలిపెట్టామని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్పారు. ప్రీతి దాన్ని ఒప్పుకుని రాత్రి నవ్వుకుంటా మాట్లాడినట్టు అమ్మాయి తెల్లారి ఏ విధంగా శవంగా మారిందో ఒక్కసారి వచ్చండి. చదువుకుంటుంది అమ్మాయి, పిరికి అమ్మాయి కాదు. కనీసం వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి నన్ను చదివించాలని చెప్పి చనిపోయే సమయంలో కనీసం మెసేజ్ ఇచ్చేది, ఒక లెటర్ రాసేది. ఇలా ప్రీతి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి మొబైల్ను, ఆ అమ్మాయి మొబైల్ తమ్మి తమ్ముంటుంది లేకుంటే దాన్ని ఓపెన్ చేసి కోడ్ ఉంటుంది. ఇలా పోలీసులు చనిపోయిన శవంతో ఆ మొబైల్ను ఓపెన్ చేసి దాని పూర్తిగా చాటింగ్ను మొత్తం ఇలా మొత్తం డిలీట్ చేసి వాళ్ళకి అనుకూలమైన చాటింగ్ మాత్రమే ఉంచి ఇవాళ సమాజాన్ని చూపెట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ అర్ధరాత్రి అమ్మాయి ఏ విధంగా చనిపోయిందో, అమ్మాయి సుసైడ్ ఎట్లా చేసుకున్నది, మందు తాగి చనిపోయిందా, ఇంజక్షన్ తీసుకొని చనిపోయిందా, ఉరేసుకొని చనిపోయిందా, కనీసం ఇప్పటి కూడా వాళ్ళ పేరెంట్స్ ఇప్పటికి చెప్పలే, కనీసం క్లారిటీ ఇస్తలేరు. ఇలా చనిపోయిన అమ్మాయిని ఇకపోయి ఆత్మహత్య అని చెప్పి అక్కడనే స్పాట్లో చనిపోయిన అమ్మాయిని అక్కడ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తాయి, ప్రజలు తిరగబడతారు, విద్యార్థులు తిరగబడతారు భయపడి చనిపోయిన శవాన్ని ఇకపోయి నిమ్స్ హాస్పిటల్లో 4 రోజుల పాటు ట్రీట్మెంట్ చేసిన మూర్ఖత్వ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం 4 డేస్ చనిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేశారు. ఇలా పై నేను రాష్ట్ర అధ్యక్షునిగా ఆ జిల్లాలో పర్యటిస్తున్న నేను ఎక్కడ ఆందోళన చేస్తున్నా భయపడి నేను హైదరాబాద్ చేరుకున్న తర్వాత వాళ్ళు చనిపోయిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది. చనిపోయిన తర్వాత వాళ్ళ శవాన్ని కనీసం వాళ్ళకి ఇవ్వకుండా దొంగ దారిలో శవాన్ని ఎత్తుకుపోయి ప్రయత్నం చేస్తే నిజంగా నా మహిళా మోర్చా కార్యకర్త నిజంగా గ్రేట్ అన్న మహిళా మోర్చా కార్యకర్తలు రాత్రి నైట్ 11:30 12 o'clock ఇవాళ మహిళా మోర్చా కార్యకర్తలు పోయి నిమ్స్ హాస్పిటల్లో దూరబడి ఆ అంబులెన్స్కి అడ్డంగా తిరిగి ప్రీతికి న్యాయం చేయాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి మహిళా మోర్చా కార్యకర్తలు 100 మంది అర్ధరాత్రి పోయి ధర్నా చేస్తే ఇలా మహిళా మోర్చా కార్యకర్తలను లాఠీ చార్జ్ చేసి ఎక్కడికక్కడ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఇబ్బంది పెట్టి రాత్రంతా పోలీసులను ఉంచుకొని మార్నింగ్ 4 o'clock ఇలా మహిళా మోర్చా కార్యకర్తలను వదిలిపెట్టారంటే ఎంత దుర్మార్గం ఒక్కసారి ఉంచండి. వాళ్ళ పేరెంట్స్ మొత్తుకున్నారు, సార్ చచ్చిపోయిన శవాలన్న మాకు ఇవ్వండి, మా సాంప్రదాయం ప్రకారం మేము దహన సంస్కారం చేసుకుంటామంటే వాళ్ళ పేరెంట్స్ ఇవ్వకుండా అర్ధరాత్రి శవాన్ని ఎత్తుకపోయి వాళ్ళ ఊర్లో పోయేశారు. వాళ్ళే దహన సంస్కారానికి ప్రభుత్వమే ఏర్పాటు చేసింది, కనీసం ఏ రోజు ఏడ్చే అవకాశం లేకుండా వాళ్ళ బిడ్డను చివరి చూపు చూసుకోవడానికి మా బంధుమిత్రులు వస్తారంటే కూడా కనీసం చూపెట్టే అవకాశం లేకుండా ఏ విధంగా ఆధార బాధలుగా బెదిరించి వాళ్ళ దహన సంస్కారం చేశారు. ఒక్కసారి ఆలోచించండి, నేను అడిగిన రాష్ట్ర ముఖ్యమంత్రిని తప్పు ఏనట్టయితే వాస్తవాలను వక్రీకరించలేను అనుకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడానికి ఉన్న అభ్యంతరం ఏదో చెప్పని చెప్పినాం. ఇక్కడనే కాదు, వాళ్ళ ఆర్టీసీ కార్మికుడు కరీంలో ఆత్మహత్య చేసుకుంటే నేనే పోయినా, ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే ఆ శవాన్ని ఎత్తుకుపోయే ప్రయత్నం చేశారు. ఆ శివం దగ్గర 2 రోజుల పాటు శివం పక్కన నేనే కూర్చున్నా, స్మెల్ వచ్చినా ఏదొచ్చినా ఆ శివం పక్కనే కూర్చున్నాం. ముఖ్యమంత్రి డిమాండ్ చేసినాం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపు, ఇప్పటికే 20 మంది ఆత్మహత్య చేసుకున్నారు. నువ్వు శవాలతో రాజకీయాలు చేస్తున్నావు, శవాలకు ఇంతమంది ప్రాణాలు ఓడిపోయినా కూడా నువ్వు కనీసం నీకు మనసు వస్తలేదు, కనీసం స్పందిస్తలేవు, మానవత్వం మానవ మృగంగా మారినవు, నువ్వు మనిషి కాదు, నువ్వు మూర్ఖుడివి, నువ్వు రాక్షసుడివి, నిన్ను ఓడిపెట్టాం, ఈ శవం దగ్గరనే కూర్చుంటా, నీ శవం దగ్గర కూర్చుంటా చర్చలు ప్రారంభించాలే, అప్పుడే ఈ శవనానికి దహన సంస్కారాలు చేస్తామని చెప్పి ఆర్టీసీ బాబు చచ్చిపోతే ఆ రోజు శవం దగ్గర కూర్చున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ రోజుకి ఇట్నే చేశారు. శవాన్ని తీసుకుపోయి దహన సంస్కారాలు తీసుకుపోతుంటే టీఆర్ఎస్ పార్టీ గుండాలు లుచ్చగండక ఫాల్ట్ గండక వచ్చి శవాన్ని పోలీసుల రూపంలో వచ్చి పోలీస్ దిశలో వచ్చి శవాన్ని ఎత్తుకపోయి కుటుంబ సభ్యులకు తెలియకుండా అంత్యక్రియలు చేశారు. ఈ శవాన్ని ఎత్తుకపోయి ప్రభుత్వం మీద ఇంత అర్జులే ఫస్ట్ చూస్తున్నాను. మనుషులు ఎత్తుకపోయి చూసినాం, దొంగతనంగా బంగారం ఎత్తుకపోయి చూసినాం, నోట్లు ఎత్తుకపోయి చూసినాం, కానీ శవాన్ని ఎత్తుకపోయి ప్రభుత్వం దేశం వద్దు నవ్వుకుంటూ దేశం వస్తున్న కూడా ముఖ్యమంత్రులు చూసి ఇదే ఊరుకుడే రాష్ట్ర ముఖ్యమంత్రి శవాన్ని ఎత్తుకపోవడం ఏంటి అని చెప్పని ఇన్ని సంఘటన చదివితే కనీసం ఏంటది ఈ ప్రభుత్వం ఏంటంటే చచ్చిపోతే సంతాపం, బతుకుంటే పరిహారం, ఇదికే పరిమితమైంది.
ఇలా కేసీఆర్ బిడ్డ గట కేసీఆర్ బిడ్డ వాచ్ విలువ అంటే 20 లక్షల రూపాయలు అంటే కేసీఆర్ బిడ్డ వాచ్ విలువ ఇలా ప్రీతి ఎంపోతే ఆమె నష్టపరిహారం ఎంత అంటే 10 లక్షల రూపాయలు అంట ప్రీతి ఎంపోతే అంటే కేసీఆర్ చేత్ బిడ్డ చేతుకున్న వాచ్కున్న విలువ వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ ప్రాణానికి లేదన్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి ఆయన బిడ్డ మంచిదట తెలంగాణలో భారతీయ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇవాళ వేరే లేదు ఆయన బిడ్డను చూస్తే అబ్బా మహిళలు ఎంత దొంగ దందాలు లంగ దందాలు మంచి చేస్తున్నారు నా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు మంచి దందాలు చేస్తుందని చెప్పి కేసీఆర్ అనుకుంటున్నాడు సిగ్గుతో తల వంచుకుని తెలంగాణలో మహిళలందరూ కూడా ఈ కేసీఆర్ బిడ్డను చూసి మేము బయట తలెత్తుకోలేని పరిస్థితి ఆ మహిళలు కూడా బయటికి వస్తే మా పేరెంట్స్ అడుతున్నారు నువ్వు మంచి దంద చేస్తున్నావా చెడు దంద చేస్తున్నావా కేసీఆర్కి దొంగ దంద కేసీఆర్ బిడ్డలకి దొంగతర దంద పత్తాల దంద చేస్తలు అని చెప్పి మహిళలు వ్యాపారం చేసుకుని కూడా తల్లిదండ్రులకు అనుమానం వచ్చే పరిస్థితి తీసుకొచ్చిన మూర్ఖతో బిడ్డ కేసీఆర్ బిడ్డ ఇలా కేసీఆర్ బిడ్డ పరిస్థితి కేసీఆర్ కొడుకు అంటాడు ట్విట్టర్ టిల్లు నా పేరు ఇచ్చిన సైఫ్ అయినా సంజయ్ అనట అరే ఫాల్తీగా ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ తీసుకునే ట్విట్టర్ టిల్లు అయినా రోడ్ సైడ్ తిరిగే రూమి అని కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే వదిలిపెట్టది ఫస్ట్ నీ బతుకు తెలుసుకో నీ బతికేంది నీ బిచ్చ బతికేది తెలుసుకో బండి సంజయ్ని విమర్శించే స్థాయి మీద కాదు బండి సంజయ్ అంటే కార్పొరేటర్ రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి విమర్శిస్తున్నాడు బండి సంజయ్ భారతీయ జనతా పార్టీలో పోలింగ్ బూత్ అధ్యక్షుడు కదా ప్రధానమంత్రి కావచ్చు పోలింగ్ బూత్ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు కావచ్చు పోలింగ్ బూత్ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు పోలింగ్ బూత్ అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రి అవకాశం మాకు మాత్రమే మా పార్టీలో మాత్రమే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకో భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఇలా మహిళలకు గౌరవం ఉంది భారతీయ జనతా పార్టీలో మాత్రమే మహిళలకు రిజర్వేషన్ సౌకర్యం ఉంది భారతీయ జనతా పార్టీలో మాత్రమే మహిళలకు ప్రాధాన్యత ఇస్తాం భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మాన్ని ఈ భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా దాన్ని పాటించే పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో ఎక్కడ మహిళలకు గౌరవం దక్కుతుందో ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవి దేవతలు నడయాత్రనటువంటి నమ్మకాన్ని విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ మహిళలను గౌరవిస్తుందన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి ఇలా ఏ సంఘటన జరిగినా కూడా అయితే బీఆర్ఎస్ పార్టా అయితే ఎంఏ పార్టీ గుండాలే మాత్రమే రేపులు చేస్తున్నారు అఘాయిత్యాలు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి క్రిమినల్స్ అందరం ఉంటుంది ఇలా దొంగతనం చేసేవాడు లంగతనం చేసేవాడు రేపు చేసేవాడు నా మెడలో బీఆర్ఎస్ పార్టీ కండువా ఉన్నా లేకపోతే ఎంఏ పార్టీ కండువా ఉంటే నీ తెలంగాణ రాష్ట్రంలో ఏ అగాత్యమైన చేసుకోవచ్చు ఏ దొంగదంద లంగదందన్న చేసుకోవచ్చు నాకు ఆ పార్టీ జెండాలే శ్రీరామ రక్ష అని చెప్పి ధైర్యంగా క్రిమినల్స్ బయటికి విచ్చలవిడిగా రోడ్ల మీద తిరిగి స్వైర వ్యూహారం చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఇది కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం ఇన్ని సంఘటనలు జరిగితే కనీసం ఎక్కడ కూడా ఏ ఇష్యూ మీద కనీసం రివ్యూ చేయలే రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం సమీక్ష చేయలే కనీసం ఈ సంఘటన ఎట్లా జరిగిందని చెప్పలే జరిగిన సంఘటన విషయంలో ఆ కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేయలే ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేయలే కనీసం హెచ్చరించే ప్రయత్నం చేయలే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారాలు చూస్తుంటే మల్ల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తే మల్ల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఎవరైతే రేపు చేస్తాడో ఎవరైతే అఘాయిత్యం చేస్తాడో ఎవరైతే మహిళలని అత్యాచారం చేస్తాడో వాళ్లకు ప్రోత్సాహకర బహుమతులు ఇచ్చాడని కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకాడదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి అటువంటి నీచమైన నికృష్టమైన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇలా భారతీయ జనతా పార్టీ మీ ఆలోచన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళ ఎక్కడ ఏ సంఘటన కూడా ఎస్ మా కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్ధం చేస్తున్నారు మా కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రక్షణగా ఉంటారని చెప్పి తెలంగాణలో మహిళలందరూ భావిస్తున్న తరుణంలో ఇలా భారతీయ జనతా పార్టీ ఎక్కడ అగత్యం జరిగిన మేము ఫైట్ చేస్తున్నాం మనం యుద్ధం చేస్తున్నాం ఉద్యమాలు చేస్తున్నాం అందుకే బీఆర్ఎస్ పార్టీ ఏది స్పందిస్తలేదు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఆవేదనకు గురవుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు భయానక వాతావరణం జీవిస్తున్నారు కాబట్టి ఆ మహిళలకు ఒక భరోసా కల్పించడానికి వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈరోజు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నది మొన్న జరిగిన తర్వాత హైదరాబాద్లో ర్యాలీ తీసినాం హైదరాబాద్లో క్యాండిల్ ర్యాలీ తీసినాం వరంగల్లో తీసినాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతట సంతాపాన్ని ప్రకటించడం సంతాప ర్యాలీ నిర్వహించడం ఈ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల మీద భారతీయ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం స్పందించకపోవడం నిరసిస్తూ మనం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గ్రహించింది తెలంగాణ మహిళలు గ్రహించింది కాబట్టి మహిళలందరూ కొట్టారు ఎస్ ఈసారి బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పాలి ఎంఏ పార్టీ గుణపాఠం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి మా కోసం
స్పందించ పార్టీ భారతీయ జనతా పార్టీ మా గురించి ఆలోచించ పార్టీ భారతీయ జనతా పార్టీ మాకు ఒక పెద్దనగా ఒక అన్నగా మాకు భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉన్న రోజులు మాకు ఏం కాదు మేము ధైర్యంగా బతుకుతాం కాబట్టి రాబోయే రోజు కూడా ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తేనే మాకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని నమ్మకదని ఈ ప్రజలు ఉన్నారు కాబట్టి మరొక్కసారి భరోసా కల్పించడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టండి తప్పకుండా భయంకరమైన రేపిస్ట్ల సంస్థ బీఆర్ఎస్ పార్టీ దాని ఏమనలేదు రేపిస్ట్లు దొంగలు దొంగలు లఫంగా లచ్చదందా చేస్తుందని కూడా ఎక్కడంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి ప్రతిసారి ఒక సంఘటన జరిగితే దాని మీద దృష్టి మళ్లించడానికి ఎంత పెద్ద సంఘటన చిన్న సంఘటన చూపెట్టి పనిచేస్తారు ఇలా ప్రీతి సంఘటన మరిపించడానికే కొత్త ఇష్యూ తీసుకొస్తాడు మళ్ళీ ఇంకో సంఘటన జరిగితే దాని గురించి దృష్టి మంచడానికి మళ్ళీ ఇంకో సంఘటన తీసుకొస్తాడు ఎంత పెద్ద సంఘటన కూడా దాన్ని చిన్న సంఘటనగా సీదా సాదా సంఘటనగా చూపెట్టే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తుంది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అఘాయితలు అవుతున్నాయి ఇంతకుముందు వారు చెప్పినట్టు లిక్కర్ షాపులు బెల్ట్ షాపులకు ఇలా ఎట్లా ఏ విధంగా పురుషులందరూ కూడా ఎగబడి తాగి ఇలా మహిళలను వేధిస్తున్నారో మొత్తం సిఆర్బి ఎన్సీఆర్బి రిపోర్ట్ చూడండి ప్రతి సంవత్సరం 17% ఇలా మహిళల మీద అత్యాచారం హత్య జరుగుతున్నాయి 17% పెడుతున్నాయి స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా చేస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో దేశంలో అన్నిటికంటే ఎక్కువ మహిళల మీద అత్యాచారాల రేట్ల సంఖ్య పెరుగుతున్నది మహిళలకు రక్షణ లేకుండా పోయింది దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఇప్పుడు ప్రభుత్వం నిలువరించే ప్రయత్నం చేయకపోవడం ప్రభుత్వం దాని మీద దృష్టి కేంద్రీకరించకపోవడం దీనివల్లనే ఇవాళ హంతకులు రెచ్చిపోతున్నారు క్రిమినల్స్కు అడ్డు అదుపులు లేకుండా పోతుందన్న విషయాన్ని ఎన్సీఆర్బి రిపోర్ట్ ఇస్తున్నది స్టేట్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్